Sattamena praja bhuta mahasambhala jatthamam Priyam vadayame kule madam pattamanilim swaha Aapasravam kattamena praja bhuta mahasambhala jatthamam Priyam vadayame kule madam pattamanilim swaha Aapasravanda vidhane nikleta vahamikmane Nidade vima tantriyam vadayame kule swaha Arukhnam pushkaralim kushkilum dhinkaram pattamanilim Shri Vatthaya Shri Vandevanam Vodakshenam Vodhidaha
Yeah.
Kalau dia berani, mau kita terbunyi, mau terbang, mau terbang, mau terbang.
Thank you.
Bunda! 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 Bunda!
Thank you.
అమ్మవారు అష్టలక్ష్మిలో భాగంగా సరస్వతి మాతాదేవి రూపంలో మనకి ఈరోజు దర్శనమిచ్చారు. వసతి సాధనగర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య పూజలు ఎంతో అట్టహాసంగా శోభాయమానంగా ఎంతో మరి చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. గురమ్మల మూల పుట్టమ్మ మాయమ్మ చాలా పెద్దమ్మ. మరి ఇంటి లోకాలన్నింటినీ శాసించేటువంటి దుర్గమ్మ ఈ అష్టలక్ష్ముల రూపంలో ఎంతో శోభాయమానంగా మనకు నవరాత్రుల్లో దర్శనమిస్తుంది. మరి లక్ష్మి అంటేనే సరస్వతి, సరస్వతి అంటేనే లక్ష్మి. కటాక్షము లక్ష్మి సరస్వతి ఇద్దరు కటాక్షము మరి ప్రతి వ్యక్తికి కూడా అవసరం. మరి మనము విచక్షణ జ్ఞానం అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది? విచక్షణ అంటే మంచి ఏది చెడేది, ఏది ఏది అసూయ ఏది ఆప్యాయత, ఈ రెండింటిని మనం డిస్క్రిమినేట్ చేయగలిగినప్పుడే ఒక మంచి మనిషిగా మనం ఎదగగలుగుతాం. మరి చదువుకుంటే సరిపోతుందా? ఆ చదువుతో పాటు మనకు సంస్కారం కావాలి. సంస్కారంతో కూడిన చదువుని మనకు అమ్మ ప్రసాదిస్తుంది. మనము దానిని డిస్క్రిమినేట్ చేయగలగాలి అంటే గుర్తించగలగాలి. ఏ రకంగా చూసినట్లు అయినా కూడా ఓన్లీ చదువుకొని ఉద్యోగం చేస్తేనే సరస్వతి మాత కాదు. మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా మనకున్న జ్ఞానాన్ని వినియోగించుకుంటూ అప్లై చేసుకుంటూ ప్రాక్టికల్ గా మనం ముందుకు వెళ్ళాలి. మరి ఈరోజు షాద్నగర్ పట్టణంలో కిక్కిర్చిన జనముతో సరస్వతి మాత అలంకారం ఉంది కాబట్టి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ప్రతి ఇంటి మహిళ ఎంతో ఈరోజు చక్కని కుంకుమార్చనలతో తర్వాత బతుకమ్మలతో ఎంతో అట్టహాసంగా శోభాయమానంగా జరుగుతున్నటువంటి చూడడానికి తిలకించడానికి వస్తున్నటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన ఈరోజు సరస్వతి దేవి అలంకరణ గత 35 సంవత్సరాల నుండి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో ప్రతి సంవత్సరము 9 రోజుల పాటు రకరకాల అలంకరణలతో అమ్మవారిని ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దుతాము, అలాగే అలంకరిస్తాము. అలాగే ఈరోజు బతుకమ్మ బుధవారము అలక వహిస్తుంది. రేపు గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు సద్దుల బతుకమ్మ ఉంటుంది. అందరూ సోదరి మనులంతా దేవాలయానికి విచ్చేసి 5 గంటల వరకు గంజిలోకి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కనుక అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. జై వాసవి. జై వాసవి. శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు శారదగర్ కన్యాకపరమేశ్వరి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో మర్చిపోతున్నారు. మరి దసరా సెలవుల సందర్భంగా పిల్లల్ని కూడా తల్లిదండ్రులు తీసుకొని వచ్చి మరి అమ్మవారి ఆశీర్వాదాల కోసం ఉదయం నుంచి కూడా అభిషేకాలు పూజలు హోమం మరి అమ్మవారి కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలని చెప్పి కూడా కొత్త నుంచి కూడా మా జనసంద్రం సాగుతుంది. మరి ఈరోజు సరస్వతి దేవి అలంకారం మరి మనిషికి దిగ్ని నిద్రతో పాటు సంస్కారం చాలా ముఖ్యము. మరి సరస్వతి దేవి అంశం లేని లక్ష్మీదేవి ఎంతున్నా కూడా మరి దాన్ని సద్వినియోగం చేసుకునే సంస్కారం సరస్వతి దేవికి ఉంది. సరస్వతీదేవి ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది కానీ లక్ష్మీదేవి ఉంటే సరస్వతీదేవి ఉండాలని లేదు. మరి మనం కూడా మన పిల్లల్ని మన ఆస్తులు మన వంశము మన వాటి పోకడలో పోకుండా మన ఉన్నంతలో పిల్లల్ని సంస్కారవంతంగా పెంచాలి. మరి విలువలతో కూడిన చదువు చెప్పిస్తూ
జెండర్ భేదం లేకుండా ఆడపిల్లని ఒకలాగా మగపిల్లని ఒకలాగా పెంచకుండా మర్యాద మన్నన సంస్కారం అనేది మన దాంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నది ఏంటంటే ఆడపిల్లకే నేర్పిస్తాం మనం. ప్రతి చిన్నప్పటి నుంచి అడుగులు వేసినప్పటి నుంచి కూడా అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అత్తవారికి అలా ఉండాలి మరి అలా పెంచినప్పుడు అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి. అబ్బాయిలకు కూడా సంస్కారం నేర్పిస్తే అబ్బాయిలు కూడా ఒక తల్లిని ఒక అమ్మాయిని అవతల అమ్మాయిని ఎట్లా గౌరవించాలో అని నేర్పిస్తే మరి కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ బయట ప్రపంచంలో కానీ అమ్మాయిని ఒక శక్తిగా పరిగణించి ఆ అమ్మాయిలను చెడు భావంతో చూసేటట్టు ఉండదు. మరి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే కాకుండా మన సాంప్రదాయాలను పిల్లలకు కూడా మగపిల్లలకు కూడా నేర్పిస్తే ఇలాంటి అరాచకాలు జరగవు. మరి ఆ సరస్వతీదేవి కరుణా కటాక్షాలు ఇళ్ళ వేళలా అందరిపై ఉండాలని కోరుకుంటూ జైవాసరి.